ఇవన్నీ చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్తో ఎవడో జబర్దస్త్ రైటర్లో లేకపోతే సినిమా రైటర్లో కవులు రాసిచ్చినటువంటి ఈ రాతలన్నీ డైలాగుల్ని వల్లివేసి ఇక్కడ చెప్తూ, నువ్వు 24 తీసుకున్నా ఎన్ని తీసుకున్నా పవన్ కళ్యాణ్ నువ్వు చంద్రబాబు నాయుడు పల్లకి మొయ్యటం లేదా భుజం మొయ్యటం మెళ్ళ మీదకి ఎత్తుకునేటువంటి కార్యక్రమం నేను ఎత్తుకున్నాను కాబట్టి నా కోసం కష్టపడుతున్న ప్రతిని ఎత్తుకోమంటున్నావు. ఇవాళ మిమ్మల్ని ఒకటే ఆయన అడుగుతున్నా, మీ తల్లిగారిని అవమానించారని చెప్పావు. మీ తల్లిగారిని నేను మీకు మేలు చేస్తే మీ తల్లిగారిని నా తల్లిని దూషిస్తారా? నా తల్లిని దూషించినటువంటి మీ సంగతి చూస్తాను. మిమ్మల్ని క్షమించనని చెప్పని ఇట్టాగే నిన్న చించుకున్నట్టే చించుకున్నావు. ఎవరిది? ఆయన క్షమించడు. ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాలేడు, ఇది శాసనం. ఇవన్నీ మనయే కదా, నువ్వు అన్నావు సీఎం అయిపోయాడు. ఇది ఇప్పుడు చెప్తాడు ఈయన. ఇంకొకటి ఆయన చెప్తాడు, ముష్టి వేస్తున్నారా నాకు అంటాడు. పడేస్తే వాళ్ళు చాలా తిరుగుతారండి. పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు మనల్ని కించపరిచింది. అది ఏమి ఆశించుకునే సహాయం చేస్తే వాళ్ళకి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేసి 15 సీట్లు పడేసి ఇది వాళ్ళ మాటలు బాధ కలగదా? మనకి కోపం రాదా? మనకి వస్తుంది కానీ అంటే మీరు పడేస్తే భిక్ష వేయడానికి ఏమనుకుంటున్నాం? మేము జన సైనికులు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళం. నేను ఇస్తే మీరు తీసుకోండి, మీరు ఇస్తే నేను తీసుకునే వాళ్ళం కాదు. నువ్వు మొత్తం నువ్వే ఇచ్చేసావా మొదటిసారి? వాళ్ళకి 10 సీట్లు 15 సీట్లు పడేస్తే వాళ్ళు చాలా తిరుగుతారండి. పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు మనల్ని కించపరిచింది. అది ఏమి ఆశించుకునే సహాయం చేస్తే వాళ్ళకి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేసి 15 సీట్లు పడేసి ఇది వాళ్ళ మాటలు బాధ కలగదా? మనకి కోపం రాదా? మనకి వస్తుంది. వచ్చింది, వచ్చి 150 సీట్లు ఇచ్చేసాడు అతనికి. 150 పడేశాడు చంద్రబాబు నాయుడు. పడేస్తే భిక్ష వేయడానికి ఏమనుకుంటున్నాం? మేము జన సైనికులు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళం. నేను ఇస్తే మీరు తీసుకోండి, మీరు ఇస్తే నేను తీసుకునే వాళ్ళం కాదు. ఇది డైలాగ్ కరెక్ట్. మీరిస్తే మేము తీసుకోవడం కాదు, మేమిస్తే మీరు తీసుకోండి అని చెప్పి 150 సీట్లు చంద్రబాబు నాయుడుకి, 22 పార్లమెంట్ సీట్లు, 150 అసెంబ్లీ సీట్లు చంద్రబాబుకి పారేసినటువంటి మంచి పనోడు. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదటం ఎంత ఇదో. ఇతన్ని నమ్ముకుని రాజకీయాల్లో ఏదో మార్పు సాధిద్దామని ఎవరన్నా ప్రయత్నం చేస్తే అంతే అనేది ఒకసారి గమనించమని చెప్తూ, అలాగే ఆయన ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటమే పనిగా, జగన్మోహన్ రెడ్డి గారి కోసమే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎదుగుదల లేకుండా ఉండటం కోసమే ఆయన నిరంతరం ప్రయత్నం చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం, చంద్రబాబు నాయుడు మీద వల్ల మాలిన ప్రేమ, తన అన్నగారి కంటే కూడా
అమితమైన లక్షల రెట్లు అమితమైన ప్రేమ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఆయన మాట్లాడతాడు మనకు బలం లేదని. ఎందుకు వస్తుంది బలం? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు బలం ఉందా? నేను ఒక్కడే, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తున్నారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి పార్టీకి కార్యకర్తలుగా ఉంటూ ఇవాళ చంద్రబాబు నాయుడు జెండా మొయిటాకి మానసికంగా ఇబ్బంది పడుతున్నారో, ఇదేంట్రా బాబు, మనం ఇతని కోసం పనిచేద్దాం అనుకుంటే ఇతను ఇలా చేస్తున్నాడని ఎవరైతే మనసులో కుతకుతలాడిపోతున్నారో వాళ్ళందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఆలోచించండి ఒకసారి, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు అతని బలం ఏంటి? సున్నా కదా. అతని దగ్గర ఎవరున్నారు? అతనితో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఎంతమంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు? ఎవరు లేరు కదా. తను వాళ్ళ అమ్మగారితో ప్రయాణం మొదలుపెట్టారు కదా. విజయమ్మ గారు ఎమ్మెల్యేగా, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎంపీగా, జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా, విజయమ్మ గారు ఎమ్మెల్యేగా వాళ్ళిద్దరు ప్రయాణం మొదలుపెట్టారు కదా. ఇవాళ 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగలిగాడా? అవ్వలేదు కదా. 67 సీట్లే కదా వచ్చింది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కదా. ఏమైంది? 2019లో ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి ఎన్ని కుట్రలు చేసినా రాజకీయంగా విడివిడిగా వచ్చి చెరువుకు ముందు నుంచి ఒకళ్ళు వెనక నుంచి ఒకళ్ళు పొడవటానికి ప్రయత్నం చేసినా 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు కదా. ఇవాళ 47 ఏళ్ళ ఇండస్ట్రీ అని ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్తున్నాడో అనుభవం అని, అంత అనుభవం ఉన్నోడే పవన్ కళ్యాణ్ మెళ్ళ మీద ఎక్కి కానీ యుద్ధం చేయడానికి కూడా ధైర్యం కూడా చాలటం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారితో. ఇంత బలంగా ఎలా తయారయ్యాడు? గెలిచినా ఓడినా అధికారం వచ్చినా రాకపోయినా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా లేకపోయినా ప్రజల కోసం మాత్రమే పనిచేస్తూ వెళ్ళాడు కాబట్టే ఇవాళ ఈ స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. పుడతా ఏమి, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కాడి నుంచి అధికారంలో ఏమి లేడు. అలాగే చాలా పార్టీలు ఉన్నాయి. ఒక మాయావతి గారు, ఏ ఆవిడెప్పుడు పోటీ చేస్తానే ఉందే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు కూడా మాయావతి గారు పోటీ చేస్తానే ఉంది కదా. ఎక్కడన్నా తగ్గిందా? ములాయం సింగ్ గారు ఒక టీచర్గా రిజైన్ చేసి పార్టీ పెట్టి గెలిచేదాకా పోటీ చేస్తానే ఉన్నాడు కదా. ఒక లాలూ ప్రసాద్ యాదవ్ గారు గెలిచే వరకు పోటీ చేస్తానే ఉన్నాడు కదా. జయలలిత గారు, ఎంజీఆర్ గారు చనిపోయి సొంతంగా ఈ పార్టీలోంచి బయటికి తన్నేస్తే సొంతంగా పార్టీ పెట్టుకుని ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల్లో ప్రభుత్వాల మీద పోరాటం చేస్తూ ప్రజల ప్రేమ గెలిచేదాకా పోటీ చేస్తానే ఉంది కదా. అది కదా రాజకీయం అంటే, గెలిచే వరకు పోటీ చేస్తానే ఉంటేనే కదా జెండా మోసే కార్యకర్తల్లో నిన్ను నమ్మి నీకు ఓటేసేటువంటి అభిమానుల్లో స్థైర్యాన్ని నింపగలిగేది. అది వదిలేసి ఎంతసేపు చంద్రబాబుకి ఊడిగిం చేస్తూ, చంద్రబాబుకి చెంచాగిరి చేస్తూ, చంద్రబాబు గెలుపు కోసం పనిచేసేటువంటి పని చెప్తూ, కుంటి సాకులు ఇవన్నీ కూడా చెప్తూ, నిర్వీర్యం చేస్తూ అంటే మన జెండా మోసి, మనం నమ్ముకుని మన బొమ్మ మోసేవాడిని ఆత్మస్థైర్యాన్ని కించిపరిచే రీతిలో మాట్లాడే నాయకుడు ఎవడన్నా దొరుకుతాడా భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలో? అవన్నీ మానేసి మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ చెప్తున్నాం, నువ్వు 24 సీట్లు కూడా తీసుకోవద్దు, ఏమీ తీసుకోకుండా చంద్రబాబుకి పోటీ చేయి, మాకేంటి, చంద్రబాబుకి పని చేయి. నువ్వు సమాధానం చెప్పుకోవాల్సింది, నిన్ను ప్రశ్నించే, నిన్ను అభిమానించే, నీ హితవు కూరే నీ మేలు కోరే వాళ్ళకి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు అనేది ఒకసారి గుర్తుపెట్టుకోమని. అలాగే నువ్వు చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి పరిపాలన చేసినప్పుడు కూడా బాగా రోడ్ల మీద పాలు పోసి జాగ్రత్తగా పాలన్నీ కూడా ఎత్తి బాగా కాసుకుని పాలు దాగి టీ దాగి కాఫీ తాగేవాళ్ళు. అదే రకంగా ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతున్నది గమనించి గుర్తుంచుకున్నందుకు చెప్పినందుకు నిన్ను మంచిగా బాగా గమనించామని చెప్పని చెప్తూ ఈ రాష్ట్రంలో
పేదల పక్షాన ఈ రాష్ట్రంలో పేదరికం పోగొట్టుతాకి ఏ కులంలో పుట్టినా పేదవాడింట్లో పేదరికం పోగొట్టడానికి ఏకైక మార్గమైనటువంటి విద్యా ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరొక 10 కాలాల పాటు గనక మనం కాపాడుకోగలిగితే మాత్రమే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా పేదరికం పోతుంది అనేటటువంటిది అక్షర సత్యమని మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తూ, ఆరోగ్యం ఇంట్లో ఎవరికన్నా అనారోగ్యం వస్తే అప్పులు పాలయ్యే స్థితి నుంచి ఆ బారిన పడకుండా అప్పులు బారిన పడకుండా చేయగలుగుతున్నది జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నాన్ని ఒకసారి గమనించమని చెప్తూ, అలాగే పశు పక్షులకు కూడా సొంత గుడిలో ఉండాలనేటువంటి ఆకాంక్ష ఎలా ఉంటుందో మనిషిగా పుట్టిన ప్రతి మనిషికి కూడా చచ్చేలోపు ఒక్కరోజన్నా సొంత ఇంట్లో బతికి చచ్చిపోవాలనేటువంటి తీరని కోరికగా లక్షల కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ కోరికని తీర్చే ప్రయత్నం చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీ ఇంట్లో మేలు జరిగితే మాత్రమే మరొకసారి తన గురించి మంచి మాట పక్కవాడికి చెప్పమని తన్ను ఆశీర్వదించమని చెప్పని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా? ఏం చేస్తారో మనకి చెప్పకుండా 2014 నుంచి 2019 దాకా వారిద్దరూ కలిసి పరిపాలించినటువంటి పాలన గురించి ఒక్క మంచి మాట కూడా చెప్పుకోలేనటువంటి వారిద్దరూ జగన్మోహన్ రెడ్డి మీద విషం చిమ్ముతూ పెత్తందారుల పక్షాన భుజం కాస్తున్న వారిద్దరి మాటలు నమ్ముతారా ఆలోచించుకోమని చెప్పని మంచి నిర్ణయం తీసుకోమని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.